हेलो गाइस, वेलकम टू फुटबॉलर। ఈరోజు నేను వచ్చేసాను సంపత్ నగర్ దాటుకుంటూ, 67 కిల్ రోడ్ దాటుకుంటూ హనుమాన్ టెంపుల్ పక్కనే ఉన్న కేవీపీ కాలనీ ఫస్ట్ లైన్కి వచ్చేసాను. మురళీకృష్ణ గారు మనకి సజెస్ట్ చేశారు ఏంటంటే, దోశ 2.50 అంటే 2.5 రూపాయలు దోశ అనమాట. సో 10 రూపాయలకి 4 దోశలు ఇస్తున్నారు ఇక్కడ. సో దోశ 6 రూపాయలు చూసాం, 5 రూపాయలు చూసాం, 3 రూపాయలు చూసాం. ఇది తక్కువకే తక్కువ, ఎందుకంటే తక్కువ దొరుకుతుందో లేదో తెలియదు ఫ్యూచర్లో. సో మనకి తక్కువ బడ్జెట్లో ఉన్నవి అన్నీ చూపిస్తున్నాం, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి. సో ఎవరన్నా ఇక్కడికి వచ్చి తినాలనుకుంటే, సో కేబీపీ కాలనీ ఫస్ట్ లైన్ హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుందండి, మెయిన్ రోడ్లోనే మనకి ఇలా వస్తుంటేనే కనిపించేస్తుంది. సో బామ్మగారి హోటల్ అనమాట. సో ఒక బామ్మగారి దగ్గర హోటల్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నారు ఏంటనే చూసేద్దాం. లోపలికి వచ్చేసాను, ఇక్కడ అమ్మమ్మ గారు 10 రూపాయలకి 4 దోశలు ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది అమ్మమ్మ గారిని అడిగి తెలుసు. అమ్మమ్మ మీ పేరు? నా పేరు సరోజనండి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావమ్మా నువ్వు ఇది? నేను 10 పైసలు అట్లు కానించి చేస్తున్నాను బాబు. కొన్నాళ్ళు 10 పైసలు అట్లేసా, తర్వాత పావులు అట్లు వేసా, ఇప్పుడు 10 రూపాయలకు 4 అట్లు వేస్తున్నా. అంటే ఇంత తక్కువకి కనీసం కూలి అన్న గిట్టుబాటు అవుతుందా? ఏదో నేను బయటికి వెళ్ళి ఏ పని చేసుకోలేను కదయ్యా, అందుకు ఎవరి మీద ఆధారం పడుకోకుండా నా కష్టం నేను తింటున్నా. ఒకటి 2.5 పడుతుంది కదా, ఎలాంటి పిండి పడుతున్నా? అందరికీ తెలుసు బియ్యం, స్టోర్ బియ్యమే, శుభ్రంగా కడుగుతాను, మరబట్టిస్తాను, మినప్పిండి అది. ఆయిల్ మామూలు ఆయిలేనండి, అందరూ అన్ని హోటల్ వాళ్ళు వాడే ఆయిలే వాడతాను నేను కూడా. ఓన్లీ దోశనా ఇడ్లీ కూడా ఇవన్నీ దొరుకుతాయి? 10 రూపాయలకు 4 అట్లు వేస్తా, 10 రూపాయలకు 1 అట్టు వేస్తా, ఉప్మా అట్టు 20 రూపాయలకు వేస్తా, కోడిగుడ్డ అట్టు 20 రూపాయలకు వేస్తా, ఇడ్లీ 10 రూపాయలకు 4, అది నా దగ్గర ఉండే వస్తువులు అయ్యా. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటావు అమ్మ? నేను లేకపోవటం తెల్లవారుజామున 4 ఆ ప్రాంతంలో లేస్తా బాబు. ఈ అన్ని పనులు చేసుకుని బేరం అంత అయ్యేటడికి 11, 11:30 అవుతుంది. ఇక అప్పుడు వాటర్ కట్టేసి వెళ్ళి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ 3 ఇంటికాడ నుంచి మళ్ళీ ఇవన్నీ కడగటం, రుబ్బటం, చేయటం అంతా అవుతుంది అయ్యా. అది రాత్రి అదిగో ఇది కానీ 9:30 అవుతుంది. నేను గబగబా నడవలేను, తిరగలేను కదా, చిన్నగా చేసుకుంటా. ఒక్కదానే పని చేస్తావు ఇక్కడ? నేను ఒక్కదాన్నే చేస్తా, అప్పుడప్పుడు నా మనవాళ్ళు కొంచెం సహాయం చేస్తారు. అలాగే డబ్బులు ఇస్తావు మరి వచ్చినట్లు? ఏమో ఒక 20 ఇస్తానయ్యా, అంతకు మించి నేను ఏమి ఇయ్యను. ఎన్ని కేజీలు ప్రిపేర్ చేస్తావమ్మా రోజుకి? ఎన్ని కేజీలు వండుతావు? 4 కేజీలు బియ్యం వేస్తానయ్యా, 4 కేజీలు బియ్యం, 1 కిలో మినపప్పు, 1.5 కిలో రవ్వ, 1.5 కిలో శనగపప్పు, 30 రూపాయలు కొబ్బరికాయ, 1/2 కిలో పచ్చిమిరకాయలు, 1 కిలో టమాటాలు, గది నా సరుకు వేసేది. ఎంతమంది వస్తూ ఉంటారు రోజు ఇక్కడికి? వస్తుంటారయ్యా, కుర్రోళ్ళు వస్తుంటారు, పెద్దోళ్ళు పిల్లలు అందరూ వస్తుంటారు. రాజే నేనేం అట్టా అమ్ముతాను ఈ సరుకు అంతా, అందరు కొనబట్టి అయిపోతుంది. ఎక్కువ మంది పిల్లలు వస్తారు? అవును, ఎక్కువగా పెద్దోళ్ళు ఏం చేస్తారంటే బుట్టలో డబ్బులు వేసి ఒక గిన్నె పెట్టి డబ్బు పంపిస్తారు తెచ్చుకోమని, పిల్లలు వచ్చి తీసుకెళ్తుంటారు. పెద్దోళ్ళు పొద్దున్నే రాలేరు కదండి, ఇంట్లో పని ఉంటుంది, పిల్లలు బడికి వెళ్ళాలి, వాళ్ళని ఈ చేసుకుంటానికి పిల్లల్ని పంపించేస్తారు ముందుగానే, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు ఈ దోశల్లోకి ఎలాంటి చట్నీ, ఎన్ని రకాల చట్నీ వేస్తున్నావమ్మా, ఏమేమి చట్నీ? కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి, కారపొడి, ఈ 3 ఇంకా ఇంకేం లేదు. క్వాలిటీ శుభ్రం లేకపోతే ఎవరు తినరు కదయ్యా. ఇప్పుడు శుభ్రంగా ఉంటేనే ఎవరైనా, ఒక శుభ్రంగా ఉన్న చోట నుంచుంటాడు మనిషి, అట్లాగే శుభ్రం లేకపోతే ఎవరు రారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు వస్తారు, తింటారు, వెళ్తారు. శుభ్రం నచ్చబట్టి, నచ్చపోతే నేను మరి ఇదంతా ఏం చేయగలుగుతాను? బామ్మ మేము 3 రూపాయలు దోశ చూసాము, 6 రూపాయలు చూసాము, 5 రూపాయలు చూసాము.
ఈ 2.5 రూపాయలు ఈ కరెక్ట్గా 2.5 రూపాయలు ఎందుకు పెట్టి? ఫస్ట్ 5 రూపాయలకు 4 అట్లు అమ్మాయి, ఇంకా అక్కడి నుంచి కొంచెం ఈ రేట్లు పెరిగినాయి, సరుకులు రేట్లు పెరిగినాయి. పెరిగినాకేం చేశాను, 5 రూపాయలకు 2 అట్లు చేశా, ఇప్పుడు 10 రూపాయలకు 4 ఇస్తున్నా. అది అంటే కరెక్ట్ 2.5 అంటే 10 రూపాయలు దొరకదు కదా. 5 రూపాయలకు 4 అట్లు అమ్మినప్పుడు నాకు పెద్దగా ఏమి లేదు, అన్నీ పిరువ అయిపోయినాయి. అందుకని 10 రూపాయలకు 4 అట్లు అమ్ముతా, 10 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటారు ఎవరు తీసుకున్నా. అది అంటే 10 రూపాయలు దొరకదు కదా ఈ రోజుల్లో. అందుకనే కదా 5 రూపాయలకు 2, 10 రూపాయలకు 4. 2.5 పెట్టావు కరెక్ట్. అది వాళ్ళు ఎక్కన దాని వెనకాల ఎంత కారణం ఉంది 2.5 రూపాయలకి? అంటే హోటల్లో తింటామే అలాగే ఉందా? హోటల్లో ఇంకా రేట్ ఎక్కువ సార్, మాకు ఇళ్ళ కాడ అంటే ఇంకా కొంచెం రూపాయికి తక్కువకే వస్తుంది, రూపాయికి తక్కువకి వస్తుంది. కాకపోతే ఆమెకి ఆదాయం ఉందో లేదో, ఆమెకు లాభం ఉంటుందో లేదో తెలియదు, కానీ మా బోటి వాళ్ళకి మట్టుకి బాగానే పెడుతున్నారు. టిఫిన్ అయితే మట్టుకి బాగానే ఉంటుంది. ఒక కొబ్బరి చట్నీ చేస్తారు, అల్లపు చట్నీ, టమాటా చట్నీ చేస్తారు, కారం పొడి ఉంటుంది సార్. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారమ్మా మీరు ఇక్కడికి? ఇక్కడ దాదాపు 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం సార్ మేమైతే మట్టికి. మేమైతే ఇక్కడే ఫస్ట్ 6 సంవత్సరాలు అవుతుంది మా పెళ్ళి, అప్పటి నుంచి మేము ఇక్కడే. వేరే హోటల్ కంటూ మేము వెళ్ళాం, ఆమె శుభ్రం అంతా బాగానే ఉంటుంది. అప్పిస్తుంది, పిల్లల్ని బాగా చూసుకునిద్ది, వచ్చే వాళ్ళతో మర్యాదగా ఉంటుంది. ఎక్కువ చిన్నపిల్లలే వస్తారు, మా పిల్లలు లెగవంగిన అమ్మమ్మ అమ్మమ్మ అనుకుంటూ వస్తారు. మా పిల్లల్ని అయితే బాగానే చూసిద్ది, అందరినీ బాగా మర్యాద చేసిద్ది. కాకపోతే ఒక్క క్షణం అని అందరినీ ఆపేసిద్ది. అంతేగాని ఈ హోటల్ నిండా జనమే, ఏది మాత్రం పొరపాటు లేదు. ఇక్కడ ఇడ్లీ అట్టు అన్ని బాగుంటాయి. ఎలా ఉంటుంది సార్ ఇది? 10 రూపాయలకి 4 దోశలు అంటున్నారు, ఇది క్వాలిటీ ఉందా? క్వాలిటీ బాగానే ఉంది, తినడానికి బాగానే ఉంటుంది, రుచి కూడా బాగానే ఉంటుంది. కానీ ఇది కల్తీ ఉండదులే, సోడా ఉప్పు కానీ, అది అజ్జినమొట్ట అంటారు కదా, అదే అలాంటిదే ఉండదు. టేస్ట్ బాగుంటుంది. తినాలితే వేరే చోట తింటే నిద్ర వచ్చింది, ఇక్కడ తింటే నిద్ర ఉండదు, బాగా తిరిగలవచ్చు. అంటే టిఫిన్ తక్కువ రేటుకి ఇస్తున్నారు, పిండి ఇవన్నీ క్వాలిటీ ఉందా లేదా అంటున్నారు. చట్నీస్ ఎలా ఉంటాయి సార్? చట్నీస్ కూడా క్వాలిటీ బాగానే ఉంటాయండి, చట్నీ బాగానే ఉంటాయి, రుచిగా ఉంటాయి, బాగానే ఉంటాయి. బయట హోటల్లో మనం ఒక పెద్ద దోశ తింటే కడుపు నిండుతుంది అంటారు, ఇక్కడ చిన్న చిన్న దోశలు కదా, ఎన్ని తినాలి సార్? 3 తింటే చాలండి, 3 ఇడ్లీ తింటే సరిపోయేది టిఫిన్. 10 రూపాయలు టిఫిన్ చేస్తే సరిపోతుంది. అవును, హ్యాపీ, బాగానే ఉంటాయి, ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు కాదు, నేను 7 సంవత్సరం తింటా, 7 సంవత్సరం నుంచి ఇది పూరిల్లు. ఇప్పుడు ఏమో రేకులు వేసారు, నేను అప్పటి నుంచి తింటున్నాను, బాగానే ఉంటుంది. ఒకే టేస్ట్ ఫస్ట్ ఎట్లా ఉందో అదే టేస్ట్. కానీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది గ్యాస్లో వండకుండా మామూలుగా పుల్లల్లో ఉంటున్నారు కదా, అది బాగుంటుంది, దాని మీద టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఆయిల్ కూడా బాగానే వాడుతున్నారు, మంచిది. పబ్లిక్ తినొచ్చు అంటారు? పబ్లిక్ తినొచ్చండి, పబ్లిక్ తినొచ్చు కంపల్సరీ. ఏంటంటే ఇక్కడ ఆయిల్ మంచి నూనె ఏమో బాగానే వాడుతున్నారు, మంచిది. కొంతమంది అంటే ఇది పామ్ ఆయిల్ కదా, కల్తీలు ఉంటాయి కదా, అది వాడతారు. కొంచెం హోటల్లో అయితే మరీ దారుణం, మీకు తెలియదే ఉంది, హోటల్ అయితే అట్లా వాడతారు. ఇక్కడ నార్మల్గా నూనె మంచిది వాడతారు, ఇబ్బంది లేదు, బాగున్నా. పొద్దుగూకులు చేస్తానే ఉండిద్ది అండి, 50 ఏళ్ళ నుంచి కష్టపడతానే ఉంది. 2 కొడుకులు, 4 మనవళ్ళు, 1 మనవరాలు చేస్తానే ఉండిద్ది. 11 ఇంటికాడ నుంచి పొద్దున్నుంచి 4 ఇంటికాడ నుంచి 11 ఇంటిదా బేరంలో ఉంటుంది, అక్కడి నుంచి పనులు చేసుకోవటం, ఇంట్లో పనులు అయ్యి. సో మన చేతిలో వచ్చేసింది దోశ, సో చట్నీ వచ్చేసింది. సో టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ చెప్పేస్తాను. ₹6 దోశ చూసాం, ₹5 చూసాం, ₹100 చూసాం, ₹50 చూసాం. సో వీటితో పాటు సేమ్ ఎలాగైతే ఉందో అలాగే ఉంది. సో కొద్దిగా కూడా డిఫరెన్స్ ఏం కనిపించడం లేదు. సో క్వాలిటీ విషయంలో కూడా క్వాలిటీ కూడా సూపర్ ఉంది అన్నమాట. సో చట్నీ ఇచ్చేసి పల్లి చట్నీ ఇచ్చారు, ఇంకోటి కారపొడి ఇచ్చారు, ఇంకోటి అల్లం చట్నీ ఇచ్చారు. సో 3 సూపర్గా ఉన్నాయండి. సో చట్నీ పరంగా బాగుంది, దోశ పరంగా బాగుంది, క్వాలిటీ బాగుంది, ఇచ్చే సర్వీస్ కూడా బాగుంది అన్నమాట.
సో ఓవరాల్గా మనం సాటిస్ఫై అయ్యాం. గుంటూరు పీపుల్ ఎవరైనా కానీ తక్కువ బడ్జెట్లో తినాలి అనుకుంటే 10 రూపీస్కి స్టమక్ ఫుల్ అయిపోద్ది. అలాంటి ప్లేస్ అండి ఇది వచ్చేసి వికలాంగుల కాలనీ ఫస్ట్ లైన్ అనమాట, సంపత్ నగర్ నుంచి 60 అడుగుల రోడ్ నుంచి. సో స్ట్రైట్గా వచ్చేసాక రైట్ తిరిగితే ఉంటుంది హనుమాన్ టెంపుల్ పక్కనే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, సో దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఇలా చేస్తూ ఉంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ని చూపిస్తూ ఉంటాం. మీకు కనుక ఇంకేమన్నా ఇలాంటి తక్కువ బడ్జెట్లో ఏమన్నా అందరికీ ఫ్రెండ్లీ నేచర్తో ఉండే క్వాలిటీ పరంగా కానీ ది బెస్ట్ ఫుడ్ అనిపించినవి మాకు సజెస్ట్ చేయండి, మేము డెఫినెట్గా వెళ్ళి అక్కడ షూట్ చేసి మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ ఆల్.